Any doctor consultation, 74 rupees only. Sravani Multispeciality Hospital, Madhapur, Hyderabad. Welcome to SumanTV. Namaste, Zakeer garu. Namaste. ఏపీ రాజధానికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో అయితే ఒక వాదన నడుస్తుంది సార్. అది 31వ తారీఖున విచారణ ఉంది. ఇదే సమయంలో శివరామకృష్ణన్ కమిటీకి సంబంధించి అప్పుడు దాని ప్రకారం అయితే జరగలేదు ఈ రాజధాని అంశం అన్నది. సో అది కూడా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పేసి సుప్రీంకోర్టులో ఇంకొక పిటిషన్ దాఖలైంది. దానికి సంబంధించి సమాచారం ఏంటి సార్? అసలు శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పింది అన్నది ఒకసారి మాట్లాడుతూ ఈ పిటిషన్ గురించి మాట్లాడుతూ అమరావతి విషయం. ఇప్పుడు అమరావతి రాజధానిగా ఉండాలి అనే ఆర్గ్యుమెంట్ను సమర్థిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఆ కేసు ఈ నెల 31 విచారణ రాబోతుంది. ఈలోగా ప్రకాశం జిల్లాకు సంబంధించిన మస్తాన్ వలీ అనే ఒక వ్యక్తి పౌరుడు సుప్రీంకోర్టులో ఇంకొక పిటిషన్ వేశాడు. అందులో ఏం చెప్పాడు ఆయన అంటే, గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండాలి అనే దానికి సంబంధించి నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులు ఏవైతే ఉన్నాయో, ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలంటూ ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ఇప్పుడు ఈ రెండు పిటిషన్స్ కూడా ఇంకేమైనా ఇప్పటికే రైతులు వేసిన పిటిషన్ కూడా ఉంది సార్? ఉంది. అదే అన్ని పిటిషన్స్ ఇప్పుడు బస్తర్ వల్లి కొత్తది, తాజా పిటిషన్ ఇది. ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఏపీ హైకోర్టు పైన ఛాలెంజ్ చేస్తూ వేసిన గవర్నమెంట్ పిటిషన్, అట్లాగే మీరు చెప్పింది ఇప్పుడు పాత రైతులకు సంబంధించిన ఒక పిటిషన్, ఈ అన్ని పిటిషన్స్ని కలిపి విచారణ చేపట్టబోతుంది సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు ఫైనల్గా ఏం వర్డిక్ట్ ఇస్తుంది అనేది మనము ఊహించడానికి లేదు. అయితే ఈలోగా ఒకవైపు ఏమో రేపు 2 నెలల్లో రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడికి వచ్చేస్తుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నాడు. ఇంకొక వైపు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ ఏం చెప్పాడు అంటే, ఈ తమ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసెస్ ఏవి కూడా ఈ ప్రస్తుతానికి అయితే ఇక్కడే ఉంచండి, ఎక్కడ ఉన్నాయో అక్కడ ఉంచండి, ఏప్రిల్లో మనం అందరం వైజాగ్కి షిఫ్ట్ కావాల్సిందని చెప్పేశాడు ఆయన. సో మార్చ్ ఏప్రిల్లో ఒక పెద్ద వ్యవహారం మీద జరగబోతుంది. అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను వీళ్ళు అధికారికంగా అక్కడి నుంచి కార్యకలాపాలు జరపడానికి సంబంధించిన రంగం సిద్ధమైంది. సో ఇప్పుడిక మీరు అడిగినట్టయితే ఈ మస్తాన్ వలీ అనే ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి శివరామకృష్ణన్ సిఫారసులు అమలు చేయాలంటూ వేసిన పిటిషన్ ప్రకారం ఇప్పుడంతా ఏంటంటే మళ్ళీ ఒకసారి శివరామకృష్ణన్ పైన కమిటీ సిఫారసుల పైన ఫోకస్ పెట్టాలి, అందరూ ఫోకస్ వెళుతోంది. శివరామకృష్ణన్ సిఫారసులు ప్రధానంగా ఏంటంటే కొన్ని విషయాలు చెప్పాడు ఆయన. అంటే ఆ సిఫారసులో మన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి, ఏకైక అతిపెద్ద రాజధాని ఉండడం సరైనది కాదు అన్నాడు ఆయన. ఫస్ట్ పాయింట్ అంటే ఒకే ఒక రాజధాని పెద్దగా ఉండడానికి లేదు. అంటే ఇండైరెక్ట్గా హైదరాబాద్ని ఆయన ప్రస్తావిస్తూ ఏకైక అతిపెద్ద రాజధానిగా ఉంటే అంతా అక్కడే కేంద్రీకృతం అవుతుంది, కనుక ఆ రకంగా ఉండకూడదని చెప్పాడు. ప్లస్ విజయవాడ గుంటూరు రెండు ప్రాంతాల మధ్యనే ఒకవేళ అధికారం కనుక కేంద్రీకృతమైతే ఇతర ప్రాంతాల అభివృద్ధి బాగా దెబ్బతింటుంది అని చెప్పాడు. ఇతర ప్రాంతాలలో జరగవలసిన అభివృద్ధి కూడా దెబ్బతింటుంది అన్నాడు. తర్వాత ప్రతి జిల్లాలో ఉండే ప్రధాన నగరాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యమైన పట్టణాలు ఏవైతే ఉంటాయో, వాటన్నిటినీ అభివృద్ధి చేయడానికి, సమగ్రంగా అభివృద్ధి చేయడానికి సంబంధించి ఒక విధానం రూపొందించి ఆ విధానం ద్వారా అభివృద్ధి జరపాలని అన్నాడు ఆయన. ప్రతి జిల్లాలో కూడా, ప్రతి జిల్లాలో ఉండే ముఖ్య పట్టణాలు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా డెవలప్ చేయాలి అని చెప్పాడు. ఇంకా రాజధాని అయితే వికేంద్రీకరించి చెప్పాలండి, వికేంద్రీకరించాల్సిందే అని చెప్పాడు క్లియర్గా. సో రాజధాని వికేంద్రీకరణ ఇప్పుడు జగన్కు ఏంటంటే ఇదే ఆయుధం. జగన్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఇప్పుడు జగన్ వేసిన, అంటే ఆ జగన్ వేసిన పిటిషన్ ఏమో హైకోర్టు సవాల్ చేస్తూ వేసిన పిటిషన్. ఇప్పుడు ప్రకాశం జిల్లా వ్యక్తి వేసిందేమో శివరామకృష్ణన్ కమిటీని సిఫార్సులను అమలు చేయాలంటూ వేశాడు. ఈ రెండు ఒకటే కావచ్చు నేను అంటాను, అంటే మోడల్ ఒకటే మోడల్. బట్ ఇప్పుడు శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులు ఏంటి అనేది జనరల్గా అందరూ చూస్తుంటారు. అంటే ఏంటి, ఏం చెప్పి ఉంటాడు, ఏం చెప్పాడు, ఎందుకంటే దాదాపు 4-5 ఏళ్ల క్రితం కదా అతను చెప్పింది. ఆల్మోస్ట్ నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ బిఫోర్ జగన్ గవర్నమెంట్ రాకముందే జరిగింది అది శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సు. రాష్ట్ర విభజన సమయంలో జరిగింది. అదే రాష్ట్ర విభజన తర్వాత 2015-16 ఆ ప్రాంతానికి రావాలి అనుకున్నప్పుడు అదే 2015 ఆ ప్రాంతాల్లో శివరామకృష్ణన్ కమిటీని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. ఆ కమిటీ ఆయన మాజీ ఐఏఎస్ అధికారి 1992 ఆయన రిటైర్ అయ్యాడు. సరే ఆయనను వేసింది. ఆ తర్వాత ఆయన
అనారోగ్యంతో చనిపోయాడు. నాకు గుర్తులేదు సంథింగ్ వాటెవర్. అయితే ఇంకోటి ఏం చెప్పాడు ఆయన, అధికార వ్యవస్థలన్నింటినీ వికేంద్రీకరించాలన్నాడు. అధికార అధికార వ్యవస్థలన్నా ప్రభుత్వ వ్యవస్థలన్నా కూడా ఒకటే. ఏమేమి ఉంటాయో ప్రభుత్వ వ్యవస్థలు వాటన్నింటినీ కూడా వికేంద్రీకరించాలంటే డీసెంట్రలైజ్ చేయాలన్నాడు. ఇంకొకటి విజయవాడ గుంటూరు ఒకటి, తర్వాత శ్రీకాళహస్తి నడికుడి అండ్ ఈ రెండు కాకుండా అంటే స్ట్రెచెస్ చెప్పాడు. స్ట్రెచ్ బెల్ట్ అంటాం కదా, విజయవాడ గుంటూరు ఒక బెల్ట్ అండి, శ్రీకాళహస్తి నడికుడి ఒక బెల్ట్, తర్వాత ఉత్తరాంధ్ర ఒక బెల్ట్, తర్వాత రాయలసీమ ఒక బెల్ట్. ఈ ఏవైతే ఈ బెల్ట్స్ ఉన్నాయో, ఈ పర్టికులర్ స్ట్రెచ్ ఏవైతుందో వీటిలో ఈ అధికార వికేంద్రీకరణ, ప్రభుత్వ వ్యవస్థల వికేంద్రీకరణ జరగాలని చెప్పాడు. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అని శ్రీరామకృష్ణ చాలా కేటగిరికల్గా చెప్పాడు. ఇంకొకటి అసెంబ్లీ కానీ ప్లస్ సెక్రటరేట్ ఉన్న చోటనే హైకోర్టు ఉండాలన్న రూల్ ఏమీ లేదు. హైకోర్టును ఇంకెక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు, దానికి సంబంధించిన అరేంజ్మెంట్ చేసుకోవచ్చు అన్నాడు. అలాగే విజయవాడ గుంటూరు సంబంధించి స్పెసిఫిక్గా చెప్పింది ఏంటంటే, ఈ రెండు ప్రాంతాలు కూడా ఇది మన భూగర్భ జలాల మట్టం చాలా పైకి ఉంటుంది అండ్ సారవంతమైన భూములు ఇక్కడ ఉన్నాయి, వీటిని దెబ్బతీయడం మంచిది కాదు. ఆ తర్వాత ఫ్యూచర్లో కూడా తుఫాన్లు కానీ ఇంకా భూకంపాలు కానీ ఇవి కానీ ఏదైనా వచ్చేది కూడా క్యాపిటల్కు ఇబ్బంది అని చెప్పి చెప్పాడు. ఆయన వైజాగ్ క్యాపిటల్ అని చెప్పలేదు. ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, వైజాగ్ కేంద్రంగా ఉత్తరాంధ్రను డెవలప్ చేయాలని చెప్పాడు, అదొక సెగ్మెంట్గా. సో రాయలసీమ సెగ్మెంట్ మళ్ళీ వేరు, దాన్ని సపరేట్ సెగ్మెంట్గా ఒక ఏమంటే ఒక పాకెట్గా అభివృద్ధి చేయండి అన్నాడు. ఇంకొకటి మీకు నేను చెప్పాను, శ్రీకాళహస్తి నడికుడి అదొక సెక్షన్. సో అట్లా ఆయన చాలా డీటెయిల్డ్గా చెప్పాడు ఏ ప్రాంతాలు ఎట్లా వికేంద్రీకరిస్తే మొత్తం ఏపీ మొత్తంగా కూడా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. అంటే అధికార వికేంద్రీకరణ జరిగితే తప్ప అభివృద్ధి వికేంద్రీకరణ జరగదని శివరామకృష్ణ చెప్పాడు. ఇప్పుడు శివరామకృష్ణ కమిటీ సిఫారసులను ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. రేపు విచారణ జరిపినప్పుడు గ్యారంటీగా ఈ సవాళ్ళనే వస్తాయి. అంటే మూడు రాజధాని అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే జగన్ తీసుకొచ్చాడో, జగన్ శివరామకృష్ణ కమిటీ కూడా వచ్చింది. సో ఆ కమిటీ ఏం చెప్పిందో అదే మేము చేసామన్నట్లుగా కూడా చెప్పచ్చు. అంతే కదా, ఇప్పుడు అందులో పొందుపరిచి ఉంటారు గ్యారంటీగా. ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు, జగన్ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు శివరామకృష్ణ చెప్పిన దాంట్లో నేను మొదటి పైన చెప్పాను కదా, ఏకైక అతిపెద్ద రాజధానిగా ఉండకూడదు అని అన్నాడంటే ఏమిటి, అక్కడ హైదరాబాద్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టూ మొత్తంగా కేంద్రీకరించడం వల్ల జగన్ సర్కార్కి అనుకూలంగానే ఉండబోతుంది సార్ ఈ వేసిన పిటిషన్ అనేది. నేను అదే మోడల్ వేరు కావచ్చు. ఇప్పుడు ఏపీ హైకోర్టు అమరావతి రాజధాని అన్నది కనుక దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ గవర్నమెంట్ జగన్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేస్తే ఇతను ఇంకొక మోడల్లో వచ్చాడు. ఎవరి మస్తాన వలె అనే క్యారెక్టర్, సరే రేపు పొద్దున టీడీపీ వాళ్ళు కానీ లేకుంటే జనసేన వాళ్ళు కానీ ఇంకెవరైనా లెఫ్ట్ పార్టీల వాళ్ళు కానీ విమర్శించే అవకాశాలు ఉంటాయి. ఈ మస్తాన వాళ్ళు ఎవరో కాదు, వైసీపీ తరపునే అతను పిటిషన్ వేశాడని కూడా ఆరోపణలు రావచ్చు. దాన్ని మనకు కాదని లేదు, అతను ఇండిపెండెంట్గా వేశాడా, అతను ఎవరు ఏంటి అనేది మనకు తెలియదు. అతను ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా మనకు తెలుస్తోంది. సో అతను కూడా మూడు రాజధానులు కోరుకుంటున్నాడు, మూడు రాజధానులకు సపోర్ట్ చేస్తున్నాడు. అతను ఏంటంటే ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ను ఇప్పుడు ఎవరు తీశాడు, శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు ఏంటనేది అందరం చాలామంది మర్చిపోయాం. సో ఇప్పుడు మళ్ళీ ఏంటి ఆ సిఫార్సులు ఏంటి, ఆ నివేదిక ఏంటి, ఎందుకు ఆ నివేదిక పుట్టదాఖలైంది, మళ్ళీ ఆ నివేదికను అమలు చేయడాన్ని ఇప్పుడు ఆ నివేదికను అమలు చేయాలి కదా ఇప్పుడు జగన్ కోరుకుంటోంది. సో కనుక ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ సుప్రీంకోర్టులో ఎవరెవరు వాదోపవాదాలు ఎట్లా ఉంటాయి, బోత్ సైడ్ అటు అటు జగన్ వైపు నుంచి కానీ అంటే వైసీపీ ప్రభుత్వ వైపు నుంచి ఎట్లా ఉంటాయి, అట్లాగే మూడు రాజధానులు వద్దు ఒకటే రాజధాని ఉండాలి అమరత్వం ఉండాలని కోరుకుంటున్న వాళ్ళు వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎట్లా ఉంటుంది, వీటన్నింటినీ క్రోడీకరించుకొని బేస్డ్ ఆన్ ది జస్టిస్. 31వ తారీఖే కాబట్టి ఈ విచారణ కూడా ఇప్పుడే తీర్పు వస్తుందని లేదు, మళ్ళీ వాయిదా కూడా పడవచ్చు. కానీ ఆ విచారణ సమయంలో కొన్ని కీలక అంశాలపై ప్రకటన అయితే వస్తుందనేసి
తెలుస్తా ఉంది. చూద్దాం సార్ దీనికి సంబంధించి. మళ్ళీ ఇప్పుడు శివరామకృష్ణ కమిటీని కూడా వాళ్ళు ఏమైనా ఆధారంగా తీసుకుని ఈ విచారణలో కొనసాగుతుందా, లేదంటే ఇప్పటికే కొద్దిమంది అనే మాట ఏంటంటే సపరేట్గా విచారణ జరగాలి, రైతులు వేసిన పిటిషన్ రైతులు, అదేవిధంగా ప్రభుత్వం ఏపీ సర్కారు వేసిన పిటిషన్ అది సపరేట్గా, ఇప్పుడు మళ్ళీ ఈ మస్తాన్ వలీ అనే వ్యక్తి వేసిన పిటిషన్ కూడా సపరేట్గా చూస్తుందా అనేది అయితే వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.